జగను జైళ్ళకు పోవుకుంటా ఏమో ఘనకార్యం చేసినట్టు ఇట్లా 2000 చూపిస్తాడు ఇట్లా 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 ఏందో వీరత్వం ఏదో చేసినట్టు దేశం కోసం ఏమో చేసినట్టు నాకర్థం కాలేదు ఇట్లా ఇట్లా విజయ సంకేతం చూపిస్తాడేందని ఓ రాయలసీమ పెద్ద మనిషి కనబడితే అడిగిన ఎందుకయ్యా జైల్లోకి పోకుండా జగన్ కి ఇట్లా చూపిస్తాడు అంటే ఆయన చెప్పిండు మీకు అర్థమైతలేదు ఆయన కావాలనే చూపిస్తున్నాడు మీరందరూ ఏం చెప్తున్నారు జగన్ 100 కోట్లు తిన్నాడు 100 కోట్లు తిన్నాడు అని చెప్తున్నారు కానీ జగన్ ఏం చెప్తున్నాడంటే వారు పిచ్చోళ్ళారా తెలంగాణ ఎడ్డోళ్ళారా నేను తిన్నది 100 కోట్లు కాదురా 200 కోట్లు 200 కోట్లు అంటున్నాడు ఇట్టిట్లా చూపిస్తున్నాడు ఎందుకంటే 200 కోట్లు అని మొన్న నేను సూర్యాపేటకు వచ్చిన సూర్యాపేటకు వస్తే ఇక్కడ ఎవరో ఒక ఆయన వైకాపాలో చేరిందని చెప్పి నేను సూర్యాపేటకు వచ్చి ఆయనను జర తూర్పాలు పడదామని వచ్చిన అప్పుడు ఒక పిల్లవాడు అన్నాడు ఏ గాయన గురించి ఏం మాట్లాడతామన్నా ఆయన ఒక జఫ్ఫా అన్నాడు ఈ జఫ్ఫా అంటే ఏందో నాకు అర్థం కాలే సినిమాలలో బ్రహ్మానందం తిడతాడు జఫ్ఫా అని ఆ పిల్లగాడు చెప్పిండు నాకు సూర్యాపేట పిల్లగాడు ఏమని చెప్పిండంటే జఫ్ఫా అంటే జగన్ ఫాలోయర్ ఇప్పటి నుంచి జగన్ పార్టీలో చేరిన ఏమని విలువాలే మనం జఫ్ఫా అని విలువాలే ఏమని విలువాలే జగన్ పార్టీలో చేరినాడు జఫ్ఫా అంటే జగన్ ఫాలోయర్ ఇది మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాలి ఇవాళ మీ నల్గొండ నేల మీద కూడా కొందరు జఫ్ఫాగాన్లు తయారవుతున్నారు జర భద్రంగా ఉండాలి మనము ఈ జఫ్ఫాగాన్లతోని ఏం చెప్తున్నాడు ఆమె షర్మిల తిరుక్కుంటా తెలంగాణకు కృష్ణ నీళ్ళు వస్తాయని చెప్తలేదు తెలంగాణకు గోదావరి నీళ్ళు వస్తాయని చెప్తలేదు తెలంగాణ వస్తాయని చెప్తలేదు మరి ఏమని చెప్తుంది జగనన్న జైలు నుంచి వస్తాడు మన ఆయన దోచుకున్న దానికంటే ఎక్కువ దోచుకుంటాడు మీ నోట్లో మట్టి కొట్టి పోతాడు మీ బతుకుల తక్కడంత మన్ను వస్తాడు జగనన్న వస్తాడు నేను జగనన్న వదిలిన బాణాన్ని నువ్వు బాణాన్ని కాదు సీమాంధ్ర నాయకులు చేతబడి చేసిన బాణామతివి మాకు బాణాన్ని కాదు సీమాంధ్ర నాయకులు చేసిన మైనామతివి మా బాలిత చేతబడివి నువ్వు అమ్మా షర్మిలమ్మ నువ్వు తిరుగుతున్నంత మేర మహబూబ్ నగర్ జిల్లాల వలసపోయిన మా పాలమూరు దుఃఖం ఉన్నది రా నల్లగొండ జిల్లాకు రా ఇక్కడ వంకరబోయిన నల్లగొండ బిడ్డల బొక్కల మీద మీ అయ్య రాజశేఖర రెడ్డి సంతకమే కనబడుతుంది నీకు 2 పత్రికలు డీంబాయిలో నీకు 2 పత్రికలు డీంబాయిలో నాకొక పత్రిక వద్ద డీంబాయిలో రాజశేఖర రెడ్డి ఒక పత్రిక పెట్టింది మీ కెరికే ఆ పత్రిక పెట్టే కొత్తలా రోజు 1 కోటి రూపాయల నష్టంతో నడిచింది ఎట్లా చేసిండు మరి రాజశేఖర రెడ్డి ఆ పత్రిక ఎట్లా నడిపిండు ఏముందిగా నెల విరిగే వరకల్లా హైదరాబాద్ లో అధ్యక్షం అమిత అయిపోయి ప్రభుత్వ భూమి ఆయన తుట్టి నీరిపోయి ఇవాళ 2 లక్షల కోట్లు కిందేస్తున్నారు మనకేమో 200 రూపాయల పింఛన్ ఇస్తే అబ్బో ఎంత ఇచ్చిండు రాజశేఖర రెడ్డి అని తంబురం మొన్న ఒక ఆయన ఒక కథ చెప్పిండే ఏంటంటే ఒక తెలంగాణ ఆయనట హైదరాబాద్ నుంచి సూర్యాపేట బయలుదేరిట పాపం బస్ స్టాండ్ కి వచ్చిండు ఆయన జేబులో ఒక 1000 రూపాయలు ఉన్నాయి ఇంతలోకి ఆయనకు ఒక ఆంధ్ర ఆయన పరిచయం అయ్యిండు బస్ స్టాండ్ లో ఆయన మెల్లగా మాట్లాడుకుంటూ ఆంధ్ర ఆయన ఏం చేసిండట తెలంగాణ ఆయన జేబు కొట్టిండట తక్కన ఆయన 1000 రూపాయలు తీసుకున్నట్టు జేబులో పెట్టుకున్నాడు ఈయన బస్ ఎక్కుదామని జేబులో చూసేవారు కూడా పైసలు లేవు తెలంగాణ ఆయనకు అయ్యో నా పైసలు ఎక్కడ వాయే 1000 రూపాయలు ఉండే జేబులో 1000 రూపాయలు వాయే నా బిడ్డ పసిద్ధి అవుతుంది అని చెప్పి నేను సూర్యాపేటకు పోయేది ఉండే నా పైసలు ఏమైపోయాను రొంపచ్చ కుదుకొని ఏడుచుడు పెట్టిండట అందరు చుట్టూ ముగ్గిరు అయ్యా 10 రూపాయలు ఇండి అయ్యా 5 రూపాయలు ఇండి నా బిడ్డ దగ్గరకు పోవాలి నా సూర్యాపేటకు పోవాలని ఏడ్చిండట ఏడుస్తుంటే ఈ దొంగనే వచ్చిండట 1000 రూపాయలు కొట్టాడు వచ్చి ఏమైంది అయ్యా అన్నాడట నా జేబే కూడా కొట్టిండు నా దగ్గర ఏం పైసలు లేవు నాకు ఎవరైనా ఒక 10 రూపాయలు చొప్పునిస్తే నేను సూర్యాపేటకు పోతా అంటే ఆ దొంగ ఏమన్నాడట వాళ్ళు వీళ్ళు 10 రూపాయలు ఇచ్చుడు ఏమద్దతి నేనే నీకు 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తా నువ్వు సూర్యాపేట పో అని చెప్పి జేబుల నుంచి 200 రూపాయలు తీసిచ్చిండట ఇక ఇయ్యంగా సంబరపడిపోయిండట తెలంగాణ ఆయన అబ్బా నువ్వు దేవుని అబ్బా నీది దేవుని రాజ్యం అబ్బా నువ్వు ఎంత గొప్ప అని నీవెంత రాజన్నా పెద్ద ఆయన పెద్ద ఆయన నువ్వు గద్దవని తెలియదు పెద్ద ఆయన అని చెప్పి దండం పెట్టి అబ్బా నువ్వు కనుక ఇచ్చినావు 200
నా బిడ్డ ప్రసిద్ధి అవుతుంది సూర్యాపేటకు పోతా, పోయి నా బిడ్డ కొడుకు కూడితే నీ పేరే పెట్టుకుంటా అని చెప్పిండట. ఇంతకీ జేబు కొట్టినాడు ఎవడు? నీ జేబు కొట్టి 1000 రూపాయలు దొబ్బి నీకు 200 ఇస్తే అబ్బా నాకు పింఛన్ ఇచ్చిండు, అబ్బా నాకు పింఛన్ ఇచ్చిండు అని సంబరపడ్డాం మనం. మనల్ని పింఛన్ల బతుకులు చేసి, మనది బిచ్చం బతుకులు చేసి, మనది ఫ్లోరైడ్ బతుకులు చేసి, మనల్ని సర్వనాశనం చేసి, ఇంకా తిన్నది దాల్లేనని చెప్పి ఇవాళ మళ్ళా జైల్లో ఉండి నాటకాలు చేరుకుంటూ పావులు కలుపుకుంటూ పంపుతున్నాడు. ఎవరిని? షర్మిల అమ్మను పంపుతున్నాడు. ఇక ఆమె వచ్చి చెప్తున్నది, జగనన్న వస్తాడు. ఇది ఇవాళ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.